డాక్టర్ ప్రవీణ నర్సింగ్ హోమ్, బయట డాక్టర్ ప్రవీణ ఎండి గైనిక్ అని బోర్డు ఉంది. గ్లాస్ డోర్ కి చిన్న బోర్డు డాక్టర్ ఎం అని రాసి ఉన్నది వేలాడుతోంది. కారిడార్ లో పేషెంట్స్ కుర్చీలో కూర్చుని ఉన్నారు. అందరూ గర్భిణులే. కొందరు భారంగా లోపలి నుంచి బయటకు వెళ్తున్నారు. ఆయా ఒక్కొక్కరిని లోపలికి పంపిస్తోంది. సాయంత్రం 7:30 దాటి ఉండవచ్చు. అప్పుడే భానుప్రియ వెహికల్ వచ్చి గేటు ముందు ఆగింది. వెనక కూర్చున్న ప్రఖ్య దిగింది. భాను వెహికల్ దిగి ఓ పక్కగా పార్క్ చేసి ప్రఖ్య చేయి పట్టుకుని లోపలికి నడిచింది. ఆవిడ మొహం గంభీరంగా ఉంది, కోపంగా కూడా ఉంది. ప్రఖ్య ముఖంలో భయం బాగా ఇచ్చినట్టు కళ్ళు ఉబ్బున్నాయి, మొహం వాడిపోయింది. ఇద్దరు లోపలికి నడిచారు. ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చోమని చూపించింది ఆయా. భానుప్రియ తన విజిటింగ్ కార్డ్ తీసి ఆయాకి ఇచ్చింది. ఆయా తీసుకుని లోపలికి వెళ్లి 2 నిమిషాల్లో వచ్చి కూర్చోండి పిలుస్తారు అంది. భానుప్రియ అసహనంగా కూర్చుంది. ప్రఖ్య మొహం దించుకుని ఏదో ఆలోచిస్తూ కూర్చుంది. ఏం జరగబోతోందో ఆమెకి విపరీతమైన టెన్షన్ గా ఉంది. తను ఆదిత్య తప్పించి పొందిన మధురానుభవం తాలూకు ఫలితం భయంకరంగా ఉండబోతోందా? ప్రతి నెల 9-10 తారీఖుల్లో రావాల్సిన పీరియడ్స్ రాకపోవటానికి అదే కారణమా? రోజు నిద్రలేవగానే కళ్ళు తిరగటం, వాంతులు అవ్వటం, ఇదంతా ఆ అనుభవం తాలూకు పరిణామమా? తను అమ్మ అన్నట్టు అన్మారీడ్ మదర్ కాబోతోందా? అదే నిజమైతే తన కెరీర్ ఏమవుతుంది? అందరూ తనని అసహ్యించుకుంటారేమో. ఇంత తప్పు చేసింది, ప్రఖ్యకి ఏడుపొస్తోంది. ఆదిత్యకి చెప్తే పెళ్లి చేసుకుందామని వెంటపడుతున్నాడు. ఇది పెళ్లి చేసుకునే వయస్సా? ఇప్పటి నుండే పెళ్లి చేసుకుంటే తన భవిష్యత్తు వంట ఇంటికి పిల్లల్ని పెంచడానికి మిగిలిపోతుంది. అది కాదే కావాల్సింది. మమ్మీ ఆశలు తన ఆశయాలు అంటే కొట్టుకుపోవటమేనా? ఏడవకు, భుజం మీద కొంచెం గట్టిగా తట్టి హెచ్చరించింది భాను. అలా హెచ్చరించడంలో ఓదార్పు లేదు, చిరాకు ఉంది. తన చేతి మీద పడిన 2 కన్నీటి బొట్లు పైజామాకి తుడిచేసుకుంది ప్రఖ్య. వెళ్ళండి, ఆయా స్వరం వినబట్టంతో తలెత్తింది. పేషెంట్స్ అందరూ వెళ్లిపోయినట్లున్నారు, ఖాళీగా ఉంది. పద భాను లోపలికి నడిచింది. ప్రఖ్య అనుసరించింది. నిమ్మపండు రంగు కాటన్ చీర, తెల్లని కోట్, ప్రశాంతమైన చిరునవ్వుతో కూర్చుని ఉంది డాక్టర్ ప్రవీణ. విష్ చేసిన భానుకి కుర్చీ చూపించింది. ప్రఖ్యని తన పక్కనే ఉన్న స్టూల్ మీద కూర్చోమని సైగ చేసింది. ఈ అమ్మాయికి అబోర్షన్ చేయాలి అంది భానుప్రియ సూటిగా విషయంలోకి వస్తూ. ఆవిడ ముందు నిర్ఘాంతపోయింది, తర్వాత అంది, ఎన్నో నెల? తెలియదు. గర్భం ఎలా తెలుసు? చిత్రంగా చూస్తూ అడిగింది. తనకి పీరియడ్స్ రావటం లేదు. అండ్ షీఈస్ హ్యావింగ్ మార్నింగ్ సిక్నెస్. ఆవిడ కనుబొమ్మలు ముడిపెట్టాయి. అబోర్షన్ ఎందుకు? నాట్ అడ్వైజబుల్. సారీ డాక్టర్, నేను నా డిసిషన్ చెప్పాను, మీకు సలహా అడగలేదు అన్న ధ్వని కలిగేలా ఉంది భాను. అదేం గమనించని డాక్టర్ మందలిస్తున్నట్లుగా ఉంది. పిల్లలు వద్దనుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇంత చిన్న వయసులో అబోర్షన్ చేస్తే హెల్త్ పాడవుతుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి, షీఈస్ అన్మ్యారీడ్. ఒక వెధ వలన ప్రెగ్నెంట్ అయింది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయితే తన కెరీర్ దెబ్బతింటుంది. అది నాకు ఇష్టం లేదు. ఎంత డబ్బైనా పర్వాలేదు. డాక్టర్ సీరియస్ గా చూసింది భానుప్రియ వైపు. మీ పేరు? అడిగింది భానుప్రియ. మిస్సెస్ భానుప్రియ గారు, డబ్బు కోసం నేను డాక్టర్ అవ్వలేదు, డబ్బు తగ్గించడానికి నేను డాక్టర్ అయ్యాను. మీరన్నీ డబ్బుతో కొనవచ్చును అనుకుంటున్నారా? అది కాదు నా ఉద్దేశం. ఓకే ఓకే, మీ ఉద్దేశం ఏదైనా అన్న కలవసరం రామా అంటూ ఆకుపచ్చ కట్టని చాటుకు తీసుకుని వెళ్ళింది ప్రఖ్యని. భాను టెన్షన్ తగ్గించుకునే ప్రయత్నంలో 2 చేతులు నలుపుకుంటూ కూర్చుంది. ఆమెకి ఇప్పుడు శిరీషని ఆదిత్యని గుర్తు పిసిగి చంపాలన్నంత కసిగా ఉంది. 4 రోజులుగా ప్రఖ్య తిండి సరిగా తినకుండా సిక్కై చిక్కిపోతుంటే ఏంటో అనుకుంది. కానీ ఉదయం వాంతులు చేసుకుంటుంటే ఆవిడ గుండె ఆగిపోయింది. ముందు తేనె నిమ్మకాయ గోరువెచ్చని నీళ్లలో ఇచ్చింది. తర్వాత తన ఫ్రెండ్ ఎంబీబీఎస్ డాక్టర్ రాధకి ఫోన్ చేసి మెడిసిన్ అడిగింది. ఆమె సరదాకి అన్న తనకి నిజంగానే గుండె ఆగింది. ఏంటే మీ అమ్మాయికి వాంతులేంటి? వేవిళ్ల వాళ్ళలా అంది రాధ. అంతే తనకి గుండె ఆగిపోయింది. ఏదో అనుమానం, భయం. వెంటనే నీకు పీరియడ్స్ సరిగ్గా వస్తున్నాయా అని ప్రఖ్యని నిలదీసింది. అమాయకంగా చెప్పింది ప్రఖ్య. లేదు మమ్మీ, 2 మంత్స్ అయింది. అంతే ఆవిడ గొంతులో పెద్ద పెద్ద బాకులు గుచ్చుతున్నట్టుగా అయింది. ప్రఖ్య దగ్గర కూలబడిపోయి మొత్తం ఆరాధీసింది. 2 నెలలుగా తన ఆరోగ్యంలో వచ్చిన మార్పులు చెప్పిన ప్రఖ్యని నిలదీసింది. ఏం జరిగింది అంటూ అప్పుడే ఆవిడకి ఆ రోజు ఆదిత్య పుట్టినరోజు నాడు ఇద్దరు అతను రావటం గుర్తొచ్చింది. ప్రఖ్య హోలీ నాడు జరిగింది చెప్పగానే పెద్ద కొండరాళ్ళు తన నెత్తి మీద పడ్డట్టుగా కుప్పకూలిపోయింది. డాక్టర్ మ్యాప్ చూపిస్తూ చెప్పసాగింది, ఇలా చూడు, ఫస్ట్ వీక్ లో ఇలా యూట్రస్ వాల్స్ మీద మొదలై 2nd వీక్ నుంచి ఇలా డెవలప్. ప్రఖ్య కళ్ళు మూసుకుని తల తిప్పుకుంటూ అంది,
అవన్నీ నాకు చూపించరండి, అబార్షన్కి ఎప్పుడు రమ్మంటారో చెప్పండి ప్లీజ్. డాక్టర్ ఆ పిల్ల వైపు ప్రశాంతంగా చూసింది. కదా అంటూ స్ట్రెచర్ మీద పడుకోమంటూ తాను చేతులకి గ్లౌస్ తొడుకుంది. డాక్టర్ చేతికున్న 6 బంగారు గాజుల నాజుకు శబ్దం ప్రఖ్య అడుగుల చప్పుడికి తలెత్తి వాళ్ల వైపు చూసింది భాను. 3వ నెల, మీరు ముందే ఎందుకు గమనించలేదు? అడిగిందా డాక్టర్ తన కుర్చీలో కూర్చుంటూ. భాను పక్కన పిళపిళా విరుచుకుపడ్డాయి అగ్నిపర్వతాలు. గాబరాగా అడిగింది, ఏం ఎందుకు అడుగుతున్నారు? అబార్షన్ నాట్ లీగల్, మీకు తెలిసే ఉండవచ్చు. డాక్టర్ గారు, అలా అనకండి, అది చిన్నపిల్ల, ఏదో తప్పు చేసింది, దానికేం తెలియదు. పీరియడ్స్ రాకపోయినా ఈజీగా తీసుకుంది. మార్నింగ్ సిక్నెస్ స్టార్ట్ అయ్యాక నేను గమనించాను, అప్పుడు చెప్పింది జరిగిందంతా. డాక్టర్ ఏదో ఆలోచిస్తూ కూర్చుంది. ఆవిడ ఏం చెబుతుందో అని ఉద్వేగంగా ఎదురు చూస్తూ కూర్చుంది భాను. దరిద్రపు వెధవ, నికృష్టపు వెధవ, వాడిని చంపేయాలి, గొంతు పిసికి చంపేయాలి, శిరీష మీద కేసు పెట్టాలి, తల్లి కొడుకుని బురితీయాలి. భాను ఆపాదన మస్తకం పసితో ఒడిగిపోతోంది. డాక్టర్ 5 నిమిషాల తర్వాత అంది, ఈ అమ్మాయిలు గుట్టిగా మగవాణి నమ్ము ఫ్రీడమ్ ఎక్కువై ముందు చూపు లేకుండా ఎంజాయ్ చేసో మా చేత చట్టబద్ధంగా పనులు చేస్తున్నారు, కాదంటే గొడవ. ఏం చేస్తావు? రేపు ఉదయం 9 గంటలకు రండి, 1 గంటలో అయిపోతుంది. థ్యాంక్స్ డాక్టర్, థ్యాంక్స్ ఎలాంటి ఏమ్మా, జస్ట్ అనుభవం కోసం ఒప్పుకున్నావా లేక అతన్ని ప్రేమించావా? సీరియస్గా అడిగింది డాక్టర్. ప్రఖ్య వంచిన తలెత్తలేదు. అయినా చిన్న చిన్న పిల్లలకి ఈ రోజుల్లో అన్ని విషయాలు తెలుస్తున్నాయి, నీకు ప్రెగ్నెన్సీ ఎలా వస్తుందో తెలియలేదా? డాక్టర్ ప్లీజ్. భాను చెయ్యెత్తి ఆవిడ వారించింది. ప్రఖ్య కళ్ళ నుంచి కారుతున్న కన్నీళ్లు కట్టుకోలేకపోయింది భాను. వదిలేయండి, జరిగింది ఏదో జరిగింది, ఏం జరగాలో అదే చేద్దాం, ఇంకేమనకండి, మీ ఫీజ్. డాక్టర్ ఒకసారి తలెత్తి భాను ముఖంలోకి సూటిగా చూసింది. 200 అంది. భాను పర్స్ తెరిచి ఆవిడకి ఫీజు ఇచ్చి ప్రఖ్యకి పదా అన్నట్లు కరుసేగా చేసింది. ప్రఖ్య భాను బయటికి వెళ్ళిపోతుంటే వాళ్ళనే చూస్తున్నట్టు వచ్చింది డాక్టర్ ప్రవీణ. నెక్స్ట్ వెళ్ళొక్కి ఆయా లోపలికి వచ్చాక అంది, ఇంకెవరూ లేరమ్మా? ఓ అలాగా, సరే అయితే అన్ని సర్దే పెడదాం అంది డాక్టర్ ప్రవీణ. ఆయా టేబుల్ మీద ఉన్న స్టెతస్కోప్ కిట్ తీసుకుని బయటకు వెళ్ళిపోయింది కారులో పెట్టడానికి. డాక్టర్ వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళి మరోసారి డిటాల్తో చేతులు కడుక్కుంది. నాప్కిన్తో చేతులు తుడుచుకుంటుండగా వచ్చాడు 20 ఏళ్ల కుర్రవాడు. మే కమింగ్ డాక్టర్? డాక్టర్ నసులు ముడిచింది. ఎవరు మీరు అంటూ సీరియస్గా ఆయా అనిపించింది. ఆయా పరిగెత్తుకుంటూ వచ్చింది. నేను కార్ దగ్గర ఉన్నప్పుడు లోపలికి వచ్చేస్తున్నాడమ్మా, నేను వచ్చేలోగా మీ దగ్గరకు వచ్చాడు అంటూ ఆవిడకి జవాబిచ్చి ఆ కుర్రవాడు వైపు చూస్తూ, బాబు ఇక్కడ ఆడవాళ్ళకి మాత్రమే చూస్తారు, బయటికి వెళ్ళండి అంది. నేను డాక్టర్తో పనుండి వచ్చాం అన్నాడు అతడు. అతని వైపు పరిశీలనగా చూసింది డాక్టర్. తెల్లగా సన్నగా చక్కగా ఉన్నాడు, మెడికల్ రిప్రజెంటేటివ్ అయి ఉంటాడు అనుకుంటూ టైం చూసుకుంది. సరిగ్గా బయలుదేరేటప్పుడే వస్తారు, చిరాగ్గా అనుకుంటూ కూర్చోండి అంది. అతడు విడియంగా ఇబ్బందిగా కూర్చుని, నేను ట్రీట్మెంట్ కోసం రాలేదండి, మీతో మాట్లాడాలి అన్నాడు. నాతోట అనుమానంగా చూసింది ప్రవీణ. అవునండి, ఆయాని బయటకు వెళ్ళమన్నట్టు సైగ చేసింది. ఆయా వెళ్ళిపోయింది. చెప్పండి మీరెవరు అడిగింది. నేను ఇప్పుడు మీ దగ్గరికి వచ్చారే ప్రఖ్య వాళ్ళమ్మ, ప్రఖ్యకి భర్తని. వాట్? అత్తిరిపడ్డట్టు చూసింది. భర్త ఆమెకి పెళ్లి కాలేదంది ఆవిడ. పెళ్లి కాలేదండి. వాట్? పిచ్చివాడివా అన్నట్టు మొహం చిట్లించింది. ఏం మాట్లాడుతున్నావు, అసలు నీ పేరేంటి? ఆవిడకి కోపం వచ్చినట్టు అర్థం చేసుకున్న ఆదిత్య అన్నాడు. కోపం తెచ్చుకోకండి, ఎంత చెప్తారు, నా పేరు ఆదిత్య, ప్రఖ్య నేను ఫ్రెండ్స్, దాదాపు 1.5 ఇయర్ నుండి మేము ఛాన్స్ కోసం చూసాం, తనంటే నాకు చాలా ఇష్టం, అయితే అనుకోకుండా జరిగిపోయింది. నిజం చెప్పాలంటే నాకు తను ప్రెగ్నెంట్ అవుతుందేమో అన్న ఆలోచనే రాలేదు, అలాగే తనకు కూడా తెలియదు, కానీ తను ప్రెగ్నెంట్ అని చెప్పింది. నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది, తప్పు చేశానని నేను ఫీల్ అవ్వటం లేదు, నేను ఫాదర్గా ప్రమోట్ అవుతున్నందుకు హ్యాపీగా ఉన్నాను. ఆవిడ చిత్రంగా చూస్తూ అంది, ఏం చదువుతున్నావు? అతడు కొద్దిగా నవ్వాడు. నేను బీటెక్ చదువుతున్నాను డాక్టర్, అయితే పెళ్లి చేసుకునే టైం కాదు, కానీ తప్పదు, నాకు పిల్లలంటే చాలా ఇష్టం. మా అమ్మకి ఒక్కడే కొడుకుని, నాకు చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అక్కలు, అన్నలు ఎవ్వరూ లేరు, కానీ నాకు పెద్ద ఫ్యామిలీ కావాలని ఇష్టం. ఇప్పుడు మేము పెళ్లి చేసుకుంటే పాప పుడుతుంది కదా, ఆ తర్వాత ఇంకా పిల్లని కంటా, అప్పుడు నాకు పెద్ద ఫ్యామిలీ వస్తుంది కదా, అందుకే పెళ్లి చేసుకుందాం అన్నాను. ప్రఖ్య వినలేదు. వాళ్ళమ్మ కూడా అసలు వినదు, వాళ్ళు అబార్షన్ అంటున్నారు. డాక్టర్ నాకు ప్లీజ్ హెల్ప్ చేయండి, నాకు ఆ బేబీ కావాలి, ప్రఖ్య పెంచకపోయినా నేను పెంచుకుంటాను, నా ఫస్ట్ ఇష్యూ నాకు కావాలి. ఉద్వేగంగా డాక్టర్ చేతులు పట్టుకుని ప్రాధేయపూర్వకంగా అన్నాడు ఆదిత్య. ఆవిడ ఆశ్చర్యంగా వింటూ ఉండిపోయింది. అతను నా చేయి పట్టుకోవడంతో ఉలిక్కిపడి, నీ వయసు ఎంత అని అడిగింది. ఈ మధ్య 20 వచ్చింది.
నీకు తెలుసా నువ్వు ఇంకా 4 ఏళ్ళు చదవాలి, అప్పుడు కానీ లైఫ్లో సెటిల్ అవ్వవు. తెలుసు, మరి బేబీని తీసుకెళ్ళి ఏం చేస్తావు? నేను పెంచుకుంటా. బేబీ అంటే కుక్క పిల్ల కాదు, బిస్కెట్ వేసి నీళ్ళ అన్నం పెట్టి పెంచుకోవటానికి. నేను ఇలాగైనా పెంచుకుంటాను, పిల్లల్ని పెంచి పుస్తకాలు చదువుకుంటాను, కానీ ప్లీజ్ నా బేబీని మాత్రం చంపకండి. ఉలిక్కి పడింది ఆవిడ. ఆ మాటతో కొంచెం సానుభూతితో అంది, చూడు బాబు, మనుషుల్ని చంపడం నా వృత్తి కాదు, ప్రాణం పోయడం నా వృత్తి. కాకపోతే ఆ అమ్మాయి వయస్సు కూడా చిన్నదే, తనకి బోలెడంత భవిష్యత్తు ఉంది, నీకు బోలెడంత భవిష్యత్తు ఉంది, పొరపాటు చేశారు. ఓకే, లెట్ అస్ ఫర్గెట్. కానీ పాపాయిని పెంచుకుంటానంటున్నావు, ఎలా సాధ్యం చెప్పు? వాళ్ళని రేపు రమ్మన్నాను. వద్దొద్దు, అబార్షన్ చేయకండి, ఇలా ఓలా వాళ్ళకి నచ్చ చెప్పి బేబీని నాకు ఇచ్చేయండి ప్లీజ్. మీ ఇంట్లో పాపను చూసుకోవడానికి ఎవరైనా ఉన్నారా? అమ్మ ఒక్కతే ఉంది నాకు, అమ్మ అస్సలు చూడదు. అమ్మకి నేను ఇలా వచ్చానని తెలిస్తే ఊరుకోదు కూడా. మరి ఇలా ఎవరు చూస్తారు? ఆవిడకి చీకాకు వచ్చింది అతడి అర్థం లేని వాదనకి. ఏదన్నా సాయం చేయాలన్నా ఇంత వేగంగా ఆలోచించేవాడికి ఏం సాయం చేయవచ్చు అనిపించింది. డాక్టర్ గారు, నేను మేజర్ని కదా, నా బేబీని నేను కావాలనుకోవటం తప్పు కాదు కదా. నేను ప్రఖ్యని పెళ్లి చేసుకుందాం అన్నాను, తనే కెరీర్ అంటూ వినటం లేదు. కెరీర్ ఏమవుతుంది చెప్పండి? మా అమ్మ ఇప్పటికీ చదువుకుంటోంది, తను బ్యాంక్ మేనేజర్ కూడా. నా కంటి పాపలా పెంచుకుంటాను, మీరు నాకు సాయం చేయండి చాలు. ఇప్పుడు ఆవిడకి ముచ్చటేసింది అతడి మాటలు వింటుంటే. కుర్రవాడు బాగున్నాడు, చూస్తే మంచివాళ్లాగానే ఉన్నాడు. ఆ పిల్ల తల్లికి పొగరా పిచ్చా, హాయిగా పెళ్లి చేసేస్తే పోతుంది కదా అనిపించింది. అది కాదు బాబు, వాళ్ళకి నేనేం చెప్పను? ఏదో చెప్పండి, అబార్షన్ చేస్తే డేంజర్ అని చెప్పండి. ఆవిడ నవ్వింది, అతడిని తదేకంగా చూస్తూ ఆలోచిస్తూ కూర్చుంది. ఆదిత్య ఇబ్బందిగా కదిలాడు కుర్చీలో. 5 నిమిషాల తర్వాత అంది ఆవిడ, సరే రేపు వస్తారుగా, నేను చెప్పి చూస్తా, అబార్షన్ చేయించుకోకుండా ట్రై చేస్తా, ఆ తర్వాత నీళ్ళ. అలా అనకండి, నా బేబీ కావాలి అంతే. పాపం అనిపించింది ఆవిడ, ఒంటరితనంతో ఎంత బాధపడ్డాడో ఈ కుర్రవాడు. నిజంగా మైక్రో ఫ్యామిలీస్ వలన చాలా మంది ఏదో డిప్రెషన్ కి గురి అవుతున్నారు. కుటుంబ నియంత్రణ వచ్చిన కొత్తల్లో 2 లేక 3 పిల్లలు చాలు అన్నారు. ఆ తర్వాత మేమిద్దరం మాకిద్దరు అనే క్యాప్షన్ వచ్చింది. రాను రాను ఒక్కళ్లే చాలనుకుంటున్నారు. పేరెంట్స్ ఇద్దరు ఉద్యోగాలు చేస్తుండడం, పిల్లలు ఒక్కళ్లే ఉండటం, పేరెంట్స్ తో సాన్నిహిత్యం లేకపోవటం, ఇదంతా అనారోగ్యకరమైన సమాజం ఏర్పడటానికి దోహదం చేస్తోంది. ఆధునిక సమాజంలో మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతోంది. యువతలో దాదాపు 50% మంది డిప్రెషన్ తో బాధపడటానికి జీవన విధానంలో వచ్చిన విపరీతమైన మార్పులే కారణం అనటంలో సందేహం ఏమాత్రం లేదు. ఈ కుర్రవాడికి తోడు కావాలి, ఓ స్నేహం కావాలి, తన అనే వ్యక్తి కావాలి. బహుశా ఆ అమ్మాయిని దగ్గర అవ్వటానికి అదే కారణం కావచ్చు. పెళ్లికి ఆమె ఒప్పుకోకపోవటంతో తన సంతానాన్ని తను పొందాలనుకుంటున్నాడు. అది తన రక్తం పంచుకుంటుపోయే బిడ్డ అంటే అతడు అన్నిటికీ తెగించి ఆ బిడ్డను పెంచుకోవటానికి సిద్ధపడుతున్నాడు. ఇతడికి సహాయం చేయడంలో తప్పేం లేదనిపించింది ఆవిడకి. అబోర్షన్ చేయడం తప్పు, బిడ్డను బతికించడం తప్పు కాదు. తల్లి నుండి మరొకళ్ళని బిడ్డకి అమ్మటమో దానం ఇవ్వటమో చేయటం లేదు, శిశువు తండ్రికే ఇవ్వాలనుకోవటం తప్పు కాదు కదా. ఆవిడ ఒక నిర్ణయానికి వచ్చిందల్లా అంది, ఓకే నువ్వు ఎల్లుండి వచ్చి కనిపించు, ఏం జరిగిందో చెప్తాను. అతడి ముఖం వికసించింది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు సంతోషం వెలివేస్తుంటే. ఆవిడ సన్నగా నవ్వి నిలబొట్టింది. ఆయా లోపలికి వచ్చింది, అతడు బయటికి వెళ్ళిపోయాడు. కాసేపట్లో ఆవిడ కారు వెళ్ళిపోయింది. ఆ రాత్రి శిరీషా ఫ్లాట్ కి వెళ్లి స్టోచ్యులెట్ తిట్టింది భానుప్రియ. మంచిదానివని, ఉద్యోగస్తురాలివని, నా కూతుర్ని ఇంటికి పంపిస్తే నీ కొడుకుతో నా కూతురి మీద అత్యాచారం చేయిస్తావా? చిచ్చి, నీ బతుకు పాడుగాను, నీ బుద్ధే వచ్చినట్లుంది నీ కొడుకు, ఆడపిల్ల జీవితం నాశనం చేశారు, మీరేం బాగుపడతారు అంటూ మధ్య మధ్య ఏడుస్తూ తిడుతుంటే శిరీష దిగ్భ్రాంతురాలు నిలబడిపోయింది. ఏం జరిగింది భాను అని హీన స్వరంతో అడిగింది. నన్ను ఆ పేరుతో పిలిస్తే 4 చీరేస్తా, చి నీ మొహం నాకు చూపించకు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శిరీష నిర్ఘాంతపోయింది, ఏం జరిగిందో అర్థం కాలేదు. స్థానుపై నిలబడ్డ చోటే కూలబడిపోయింది. భాను మాటలు తూటల్లా గుండెల్ని తూట్లు పొడిచాయి. ఆ గాయాలతో మండుతున్న గుండె చిక్కబట్టుకుని ఆదిత్య గదిలోకి వెళ్ళింది. ఆదిత్య బిక్కు బిక్కుమంటూ కూర్చున్నాడు. శిరీష ఆదిత్యను పట్టుకుని ఆ చెంప ఈ చెంప చెడు చెడున వాయించేసింది. ఆమె ఆ క్షణంలో ఓ ఉమ్మాదిలా మారిపోయింది. ఏం చేశావురా దరిద్రుడ అమ్మాయిని అంటూ వాళ్ళకిలా అరిచింది. ఆదిత్య చెంప చేతితో పట్టుకుని స్థిరంగా అన్నాడు, నేను ప్రఖ్యని లవ్ చేస్తున్నానమ్మా, తనని పెళ్లి చేసుకుంటాను, కానీ ఆవిడే ఒప్పుకోవటం లేదు. నోర్మి మరోసారి చెంప పగిలింది. కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరుగుతుంటే రోషంగా అడిగాడు, ఏం చేశారని కొడుతున్నావు?
ప్రేమించడం తప్ప నేనంతా ప్రేమించడం లేదా? నువ్వు నాన్నని ప్రేమించి అమ్మమ్మ వాళ్ళని నిద్రించి పెళ్లి చేసుకోలేదా? అదే పని ఏం చేస్తే తప్ప? శ్రీష ఆదిత్య మాటలు నేను ఎవరిపోయి చూడసాగింది. ఆదిత్య ఎదిగాడు, శారీరకంగా మానసికంగా ఎదిగాడు. వాడు చిన్నపిల్లవాడు కాదు, తనకెందుకు తట్టలేదు ఈ వాస్తవం ఇంతకాలం? ఆదిత్య వయసు పెరుగుతోందని, బాలుడు యువకుడిగా మారుతున్నాడని, మారడం అనివార్యమని తనెందుకు ఆలోచించలేదు? ఒకవేళ ఆలోచించి ఉంటే ఏం చేసేది? ఎదగకుండా అడ్డుపడేదా? లేదు కదా, ఎదగడం ఎంత సహజమో వయసుకి తగిన ఆకర్షణ సహజమే. ఈ ఎదుగుదల అనేది అవతల ప్రఖ్యత కూడా ఇంకా సహజం కదా. కొత్తగా యవ్వనలోకి అడుగు పెడుతున్న ఇద్దరిని ఒంటరిగా వదిలేయటంలో తప్పు ఇద్దరిది ఉంది కదా. భాను తననే ఎందుకు నేరస్తురాలని చేసింది? ఎందుకు అన్ని మాటలంది? ఎందుకు అంత ద్వేషం పెంచుకుంది? తప్పు చేసి ఉండొచ్చు, కానీ దిద్దుకుంటానన్నాను. కానీ ఆవిడ నాకు అవకాశం ఇవ్వటం లేదు. తప్పు ఆవిడదే, వెళ్ళి ఆవిడనే అడుగు అంటూ ఆదిత్య చివును అక్కడి నుంచి లేచి బాల్కనీలోకి వెళ్ళి నిలబడ్డాడు. శిరీషకి కళ్ళ ముందు చీకట్లు కమ్మినట్లు అయింది. ఇక నిలబడలేక రెండు చేతులతో తలపట్టుకుని తన గదిలోకి వెళ్ళి మనసు మీద వాలి వెక్కి వెక్కి ఎడవసాగింది. బాల్కనీలో నిలబడ్డ ఆదిత్యకి ఆవిడ వెక్కులు వినిపిస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కాలేదు తనకి. తనేం చేస్తే అమ్మ సంతోషిస్తుంది అని ఆలోచించసాగాడు. ఏం చేయాలో తోచని వాడిలా ఊహించని ఆ స్థితికి ఆదిత్య బుత్రపోయి ఉండిపోయాడు. కాసేపటికి ఏదో నిర్ణయించుకున్న దానిలా పరిగెత్తుకుంటూ ప్రఖ్య ఫ్లాట్కి వెళ్ళాడు. ప్రఖ్య గదిలో పడుకుని ఉంది. బిల్ కొట్టగానే భాను తలుపు తీసింది. ఆదిత్యను చూసి అప్రకాళిక అయ్యింది. ఎందుకు వచ్చావు అని అడిగింది నిప్పులు గురిపిస్తూ. ఆంటీ నన్ను లోపలికి రానివ్వండి, చెప్తాను ప్లీజ్. బ్రతిమలాడా ఆదిత్య. చంపేస్తా, గెట్ అవుట్. పళ్ళ బిగు నచ్చింది. ఆంటీ ప్లీజ్ బయట మాట్లాడవద్దు, పక్క వాళ్ళు చూస్తారు, నన్ను లోపలికి రానివ్వండి అంటూనే ఆమెను తోసుకుని లోపలికి వచ్చి ప్రఖ్య గది వైపు చెరచెరా వెళ్ళాడు. మంచంపై పడుకున్న ఆమె భుజాలు పట్టుకుని లేవనెత్తి, ప్రఖ్య నీకు చెప్పా కదా మనం పెళ్లి చేసుకుందామని, ఎందుకు మీరు ఇంత గొడవ చేస్తున్నారు అన్నాడు కోపంగా. భాను విసురుగా వచ్చి ఆదిత్య చెంప చుళ్ళు అనిపించింది. నీ బతుక్కి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా ఇడియట్, నోరు మూసుకుని బయటికి నడు. ఇంకొకసారి నా కూతుర్ని కన్నెత్తి చూసినా పనెత్తి పలకరించినా నిలువునా నరికేస్తా. ఆంటీ నేను ప్రఖ్యని లవ్ చేస్తున్నా, మేము పెళ్లి చేసుకుంటే తప్పేమిటి? ఆమె కొట్టిన దెబ్బకి కళ్ళలో నీళ్లు సుళ్ళు తిరుగుతుంటే రోషంగా అడిగాడు. తప్ప తప్పున్నరా, వెళ్ళరా విడపట్టి గెంటేస్తా, ఇంకాసేపు ఉంటే అరిచింది భాను. ఆదిత్యకి ఆ క్షణం ఆవిడ అవతారం చూస్తే నిజంగానే భయం వేసింది. ఒక పక్క తల్లి దెబ్బలు, మరొక పక్క ఈవిడ దెబ్బలు. ఎన్నడూ అనుభవంలోకి రాని బాధ. ఏడుపు వస్తోంది, తనేం తప్పు చేయలేదనిపిస్తోంది. ఒకవేళ తప్పు చేసినా పెళ్లి చేసేసుకుంటే ఆ తప్పు ఒప్పు అవుతుంది కదా, ప్రఖ్య తన భార్య అవుతుంది. ఏమవుతుంది? అతనికి ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు. మంచం చివర తలవంచుకుని కూర్చున్న ప్రఖ్య వైపు చూశాడు. మౌనంగా కూర్చుంది, కనీసం అతని వైపు కూడా చూడటం లేదు. ప్రఖ్యకి ఏమీ అనిపించడం లేదా? ఇన్నాళ్ళు తను కూడా కావాలనుకుంటేనే కదా ఇద్దరు ఎంజాయ్ చేశాం, ఇప్పుడేం మాట్లాడదేం? ఇందులో ఆదిత్య తప్పే కాదు, నాదే ఉంది అని చెప్పదేం? ఆదిత్యని ప్రేమిస్తున్నాను, మేము పెళ్లి చేసుకుంటాం అని డిక్లేర్ చేయదేం? ప్రఖ్య గట్టిగా పిలిచాడు. గవాళ్ళ తలెత్తింది ప్రఖ్య. ఆ కళ్ళల్లో స్పష్టంగా భయం కనిపిస్తోంది. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు బయటకెళ్ళమని? మీ అమ్మ పంపించిందా నిన్ను ఇంటి మీదకి వెళ్ళి గొడవ చేయమని? మా అమ్మని వెనకండి, మధ్యలో తనేం చేసింది? కోపంగా అన్నాడు. ఓ రోషం పొడుచుకొచ్చేస్తోంది, వెటకారంగా అంది భాను. ఆవిడ మాటలు వినట్టు స్థిరంగా అన్నాడు ఆదిత్య. ప్రఖ్య మనం కావాలనుకున్నాం, ఎంజాయ్ చేశాం, నేనేం పారిపోలేదు కదా, నీ ఎదురుగానే ఉన్నా కదా. మనం పెళ్లి చేసుకుందాం, నువ్వైనా మీ అమ్మకి నచ్చ చెప్పు, మళ్ళీ కలుస్తాం, ఆలోచించు అంటూ అక్కడి చెడిపోయాడు. భానుప్రియ నిప్పులు కురుస్తున్న కళ్ళతో చూస్తూ అంది, వాడన్నది నిజమేనా? నువ్వే ప్రొవోక్ చేశావా? చెప్పవే, నీకెందుకు వచ్చింది పాడుబుద్ధి? బుద్ధిగా చదువుకుంటానని చనువిచ్చి చాలా తప్పు చేశాను. ప్రఖ్య మాట్లాడలేదు. ఛా, తప్పు నాది, నిన్ను నమ్మి పరాయివాడితో ఒంటరిగా వదిలేశాను, నువ్వింత వీక్ మైండ్ అని అనుకోలేదు. ప్రఖ్య నెమ్మదిగా అంది, నేను ఆదిత్యని మ్యారేజ్ చేసుకుంటాను మమ్మీ, చంపేస్తాను, గర్జించింది భానుప్రియ. నేను ఆశపడింది ఏమిటి, జరిగింది ఏమిటి? ఇంకా జీవితంలోకి అడుగు పెట్టలేదు, అప్పుడే పెళ్లి కావాలా? అప్పుడే పెళ్లి పిల్లలు అని అధ్వరిస్తే నీ జీవితం పాతికేళ్లకే ఎండ్ అయిపోతుంది, అర్థమైందా? చదువుకుని మంచి హోదా సంపాదించుకుని మంచి వాడిని, నీకు తగిన వాడిని పెళ్లి చేసుకుని జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించాలి. అంతేగాని ఇలా కప్పు తిబడితే ఇంతే, అయ్యింది ఏదో అయ్యింది, నేనేం చెబితే అది చెయ్యి. పిచ్చి వేషాలు ఇస్తానంటే కొళ్ళు రాలగొడతా, వెళ్ళు వెళ్ళి చదువుకో.
ప్రఖ్య మాట్లాడకుండా లోపలికి వెళ్లి దడాలను తలుపేసుకుని మనసు మీద వాలిపోయింది. ఆమెకు ఏడుపు రావటం లేదు, కానీ ఏదో తెలియని భయం ఆవరించేసింది. నా జీవితం ఏమవబోతోంది? ఆ రాత్రంతా ప్రఖ్యకి నిద్ర పట్టలేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలతో భయంతో ఉనికిపోతూ గడిపింది. మర్నాడు అనుకున్న టైంకి ప్రఖ్యను తీసుకుని క్లినిక్ కి వెళ్ళింది భాను. డాక్టర్ ప్రవీణ ప్రఖ్యను తీసుకుని రూమ్ లోకి వెళ్ళిపోయింది. భాను టెన్షన్ అణుచుకుంటూ కూర్చుంది. అబార్షన్ అయిపోగానే ఫ్లాట్ వికెట్ చేయాలని నిశ్చయించుకుంది. డాక్టర్ పరీక్ష చేస్తూ నెమ్మదిగా అడిగింది, ఏమా మీ అమ్మ అబార్షన్ అంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి? హాయిగా అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా. అప్పుడే నా పిల్ల, ఇంకా చదువుకోవాలి, తర్వాత చదువుకోవచ్చు కదా. అమ్మో అమ్మ ఒప్పుకోదు. అమ్మ ఒప్పుకుంటే చేసుకుంటావా? ఒప్పుకోదు స్థిరంగా అంది. ఒకవేళ ఒప్పుకుంటే? ప్రఖ్య ఆలోచించింది. ఒక పక్క నుంచి ఆదిత్యే కావాలనిపిస్తుంది, కానీ ఇప్పటి నుండే పెళ్లి పిల్లలు అంటే మమ్మీ అన్నట్టు జీవితం ఆగిపోతుందేమో. అతడిని నువ్వు ప్రేమిస్తున్నావు కదూ? డాక్టర్ ప్రశ్నకి ఉలిక్కి పడింది. ప్రేమ? ఏమో అసలు ఆలోచనే రాలేదు. ఎంతసేపు అనుభవం కోసం తహతహలాడిందే గాని ఆదిత్యను ప్రేమిస్తున్నట్టు గాని అతడు కావాలన్న ఆరాటం గాని కలగలేదు. ఏమోనండి, నాకు తెలియదు, బహుశా ప్రేమించడం లేదు. అయితే అతడు పెళ్లి చేసుకోవా? ఏమో మమ్మీ ఏం చెప్తే అదే చేస్తా. ఒళ్ళుమండింది డాక్టర్కి. మీ మమ్మీ చెప్తేనే ప్రెగ్నెంట్ అయ్యావా? చిరాగ్గా అంది. ఆవిడలా విసుకోవడంతో ప్రఖ్య బిక్కమొహం వేసింది. ఆ మొహం చూసిన డాక్టర్ ప్రవీణ ఒక్కసారిగా సర్దుకుంది. తను అనవసరమైన విషయాలు మాట్లాడుతున్నానేమో అనిపించింది. సరే మీ ఇష్టం, నాకెందుకు అంటూ స్టెతోస్కోప్ తీసుకుంది. ప్రఖ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా కుర్చీలో కూర్చుని టేబుల్ మీద ఉన్న జర్నల్ తీసుకుని తిరిగేసాగింది. భాను ముఖం చిట్లించి అడిగింది, ఏం జరిగింది? ఎవరు ఏమీ మాట్లాడలేదు. భాను అసహనంగా కదిలింది. కొన్ని క్షణాల తర్వాత డాక్టర్ అంది, మీకు సొల్యూషన్ ఇస్తారు, వింటారా? ఏం చెప్తుందో అని ఆలోచిస్తూ నెమ్మదిగా తల పంకిస్తూ చెప్పండి అంది భాను. మీ అమ్మాయి చాలా వీక్గా ఉంది, ఇప్పుడు అబార్షన్ చేయడం అంత మంచిది కాదు. అయితే 9 నెలలు మోసి కనీయమంటారా పిల్లని? మా పరువు పోతుంది. చూడండి, 9 నెలలు మోయిన అవసరం లేదు, 7వ నెలలో సిజేరియన్ చేసి బేబీని తీస్తాను. ఆ తర్వాత ఆ బేబీని ఏం చేస్తారు? అనాథని చేస్తారా? ఒక పిల్లకి జన్మనిచ్చి అనాథని చేయడం ధర్మమా, లేక అసలు జన్మని పోకపోవడం ధర్మమా? సీరియస్గా అడిగింది భాను. నవ్వింది డాక్టర్ ప్రవీణ. అనాథని చేయమని నేను ఎందుకంటాను చెప్పండి? మరి కని ఏం చేయమంటారు? నిన్ననే నా దగ్గరకు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు, వాళ్ళకి పిల్లలు లేరు. పెళ్ళే 20 ఏళ్ళు అయింది. ఆవిడ వయసు కూడా ఎక్కువే, 46. పీరియడ్స్ కూడా ఆగిపోయాయి. సరిగేట్ బేబీ ప్రపోజ్ చేశాను, వద్దన్నారు. ఎవరన్నా అనాథలు ఉంటే పెంచుకుంటామన్నారు. మీరు పని చేయండి, ఆ అమ్మాయి 7 నెలలు దానివ్వండి. ప్రీమెచ్యూర్ బేబీ సిజేరియన్ చేసి బేబీని బయటికి తీస్తాం. 1 వీక్ మా కస్టడీలో ఉంచుకుని వాళ్ళకి ఇచ్చేస్తాం. మీకు అంగీకారం అయితే నేను ఫామ్ ఇస్తాను, ఫిల్ చేసి సైన్ చేసి ఇవ్వండి. భానుకి డాక్టర్ మీద పిచ్చి కోపం వచ్చిందని ఆమె మొహంలోని భావాలే చెప్తున్నాయి. 7 మంత్స్, అది గర్భం మోస్తూ తిరిగితే నా పరువు ఉంటుందా? మీరేం మాట్లాడుతున్నారు అంది ఆవేశంగా. డాక్టర్ ప్రశాంతంగా అంది, అంతకన్నా వేరే మార్గం లేదు మేడం. అమ్మాయి కూడా జంక్ ఫుడ్ తిన్నట్టు అన్నం తినదనుకుంటా. షీఈస్ వెరీ వీక్. మీకు మీ అమ్మాయి కావాలి కదా? అంటే అబార్షన్ చేస్తే అమ్మాయికి ఏదైనా అవుతుందా? ప్రాణానికి ప్రమాదం లేకపోయినా ఆరోగ్యం పాడవుతుంది. అయితే ఏం చేయమంటారు? అది గడిపేసుకుని కాలేజీకి వెడితే దాని పరిస్థితి ఏమిటి? 2 రోజుల్లో 3 నెలలో వస్తుంది. ఇప్పుడు ఎలాగో వెకేషన్ ఉంది, పైగా ఫస్ట్ ప్రెగ్నెన్సీ. తను స్లిమ్గా ఉంది కాబట్టి పొట్ట కనిపించదు. ఒకవేళ ఎవరన్నా అడిగితే లావ్ అయిందని చెప్పండి. ఇలాగూ మంచి ఫుడ్ ఇస్తారు కాబట్టి తను ఖచ్చితంగా లావ్ అవుతుంది. మీరు ఇది ఒప్పుకుంటే ఒక పాపకి మంచి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు, ఒక జంటని తల్లి తండ్రిని చేసిన వాళ్ళు అవుతారు. నాకు అబార్షన్ చేయడం అంటే ఇష్టం లేక నేను ఇలా చెప్తున్నాను అనుకోకండి, ఆలోచించుకోండి, బాగా ఆలోచించి చెప్పండి. భానుప్రియ ప్రఖ్య వైపు చూసింది, ఏమీ వినట్టు తలవంచుకుని జర్నల్ తిరిగేస్తోంది. భానుకి ఆ క్షణంలో ప్రఖ్యని లాగిపెట్టి తమ్మాలనిపించింది. తన ఇష్టం, తన సహకారం లేకుండా వాడు ఇంత పని చేసేవాడా? ఇంత పెద్ద సమస్య ఇది, ఎలా పరిష్కరించాలి? అయినా తను కూడా పెద్ద ఫూల్. వాళ్ళిద్దరూ ఎంగేజ్ లో ఉన్నారని మర్చిపోయి ఇద్దరికి చనువిచ్చింది. ఇద్దరు ఉంటే తనకి ఆలోచన కూడా రాలేదేనాడు. శ్రీషక్ కూడా అలాంటి ఆలోచన వచ్చి ఉండదు. ఛా, ఇలా ఏం చేయాలి? సరే నాకు కొంచెం టైం ఇవ్వండి, చెప్తాను అంది చివరికి. డాక్టర్ మొహంలో కొంచెం ప్రసన్నత చోటు చేసుకుంది. ప్రఖ్య ఆ మాటతో ఒక్కసారిగా తలెత్తి తల్లి వైపు చూసింది. ఆ చూపులో ఆశ్చర్యం, అనుమానం రెండు కనిపించాయి. నిజమేనా, అమ్మలా అందంటే ఇదో నాటకానికి నాంది కాదు కదా అనుకుంది.
నే వెళ్దా అంది భాను ప్రఖ్యా చూపుల్లో భావాలు పంపించకుండా. ప్రఖ్య చేతిలో జనరల్ టేబుల్ మీద పెట్టేసి లేచింది. మ్యాక్ చేతిలో తీసుకుని డాక్టర్ వైపు చూసి చేతులు జోడించింది. డాక్టర్ నవ్వింది. తల్లి కూతుళ్ళు ఇద్దరు బయటికి నడిచారు. డాక్టర్ సంతృప్తిగా నిట్టూర్చింది. ఆ తర్వాత చెప్పిన టైంకి వచ్చిన ఆదిత్యకి చెప్పింది. ప్రస్తుతానికి అబార్షన్ ప్రమాదం తప్పింది, మిగతా విషయాల తర్వాత ఆలోచిద్దాం, అంతవరకు నువ్వు ఇక్కడికి రావద్దు అలాగే అంటూ కృతజ్ఞతలు తెలియజేసి వెళ్ళిపోయాడు. అయితే డాక్టర్ అనుకున్నట్టు సిజేరియన్ చేసి 7వ నెలలోనే బేబీని బయటకు తీయడానికి భాను ఒప్పుకోలేదు. పెళ్లి కాని పిల్లకి సిజేరియన్ చేస్తే ఎంత ప్రమాదమో ఆమెకు తెలుసు. అలానే పెళ్లి కాని పిల్ల గర్భంతో కాలేజీకి వెళ్లి వస్తుంటే ఎవరికీ తెలియకుండా కాపాడటం అసాధ్యం. ఏ విధంగా చూసినా ప్రఖ్యకు ప్రమాద ఛాయలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. భానుకి అన్నిటికంటే ఇక్కడ కుదిరి ఆరోగ్యం అందం కాపాడటం ముఖ్యం. సిజేరియన్ జరిగాక ఆ సంగతి పెళ్ళయ్యాక తెలియకుండా ఉంటుందా? తెలిస్తే దాని జీవితం నాశనం అవుతుంది. సిజేరియన్ అయ్యాక ప్రఖ్య కన్నపిల్ల అని అంటే ఎవరు నమ్ముతారు? ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు. పిచ్చెక్కినట్లయింది భానుకి. ఎలాగోలా ఇంకా 6 నెలలు దాటితే డాక్టర్ ప్రవీణ చెప్పినట్టు ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి బేబీని వాళ్ళెవరో అడిగిన వాళ్ళకి ఇచ్చేస్తే ఇక నిశ్చింతగా ఉండొచ్చు. ఈ సమస్య నుంచి క్షేమంగా గౌరవంగా బయటపడాలంటే ఒక్కటే మార్గం అనిపించింది ఆవిడికి. వెంటనే బెంగళూరులో ఉన్న తన స్నేహితురాలు మాధురికి ఫోన్ చేసింది. మాధురి భాను చెప్పిందంతా ఓపిగ్గా విని ప్రఖ్యను వెంటనే నా దగ్గరికి పంపించు అంది. మాధురి భర్త ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్, ఫస్ట్ ఇయర్ అయిపోయింది కాబట్టి సెకండ్ ఇయర్ బెంగళూరులో చదువుతుంది. ఇక్కడే బీటెక్ పూర్తి చేస్తుందిలే, కంగారు పడకు, నేను చూసుకుంటాలే అని మాటిచ్చింది. భానుకి కొద్దిగా ఊరట లభించింది. ఇప్పుడు ప్రఖ్యను కొట్టి తిట్టి ఏం చేసినా చేసేదేం లేదు. ఈ సమస్య నుంచి జాగ్రత్తగా బయటపడాలి. అసలు డాక్టర్ నిజం చెప్తుందో లేదో ప్రఖ్య విగ్గా ఉండటం ఏమిటి? వీలైతే మాధురిని బెంగళూరులో డాక్టర్కి చూపించి అబార్షన్ చేయించమనాలి. అలా నిశ్చయించుకున్నాక ఆందోళన తగ్గింది. దీనికి అంతటికి కారణం శ్రీష, కొడుకుని అచ్చూసిన అంబోతులా పెంచింది. వెధవ జానడు లేడు, మీసాలు కూడా రాని వెధవకి రొమాన్స్ కావాల్సి వచ్చింది. ప్లేడీ ఛా అలా రకరకాల ఆలోచనలతోటే ప్రఖ్యని బెంగళూరు పంపించింది. ప్రఖ్య వెళ్లి 2 రోజులకి శ్రీష భాను దగ్గరకు వచ్చింది. ఆమెను చూడగానే ముఖం తిప్పేసుకుంది భానుప్రియ. శ్రీష కళ్లల్లో నీళ్లతో అంది, భాను ఐఎమ్ సారీ, నేను ఇలా జరుగుతుంది అనుకోలేదు. సారీనా? సారీ చెప్తే బాగుపడిపోతుందా పరిస్థితి? వాడు చేసిన వెధవ పనికి నా కూతురి భవిష్యత్తు నాశనం అవుతుంది, మండిపడింది భానుప్రియ. భాను చిన్నపిల్లలు వాళ్ళు యవ్వనంలో అడుగు పెడుతున్నారని, ఆ దిశ కొన్నిసార్లు పిల్లల చేత తప్పు చేయిస్తుందని మనకు తెలుసు. అయినా మనం వాళ్ళని అనుమానించలేదు, ఇద్దరం తప్పు చేశాం, ఆ తప్పుని ఒప్పుగా దిద్దుకుందాం భాను. అంటే ఏంటి నీ ఉద్దేశం? నా కూతుర్ని ఆ వెధవకిచ్చి పెళ్లి చేయమంటావా? శిరీష రోషంగా చూసింది. ఎందుకలా 10 సార్లు వెధవా వెధవా అంటావు? తప్పు వాడు ఒక్కడే చేశాడా? నీ కూతురు చనివ్వకుండానే దాని వంటి మీద చేయేశాడా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, నేను కాదు నువ్వు మాట్లాడుతున్నా, కొంచెం ఆవేశం తగ్గించుకుని ఆలోచించు భాను. ప్రఖ్య నా కూతురు లాంటిది, తన భవిష్యత్తు పాడవ్వాలని నేను కోరుకుంటానా? పెళ్లి చేద్దాం, ప్రఖ్యని నేను చదివిస్తాను, తనకి ఎంతవరకు కావాలో అంతవరకు చదువుకొని, ఇద్దరు చదువుకుంటారు, నాకు ఆ శక్తి ఉంది కదా. ఆహా చాలా బాగా చెప్పావు, పెళ్లి పిల్లలు చదువులు సాగుతాయినైనా, అయినా మీసాలు కూడా రాకుండానే ఇంత పని చేసిన వాడు ఏం చదువుకుంటాడు, ఏం బాగుపడతాడు? ఆవారాగా తిరిగేవాడికి నా కూతురునిచ్చి దాన్ని గుంతుకోయమంటావా? ఈ మాట అనటానికి నేను సిగ్గులేకపోయినా నాకుంది, చేసింది చాలు, ఇక మా మానాన మమ్మల్ని వదిలేయండి, శబ్దం చేస్తూ చేతులు జోడించింది. శ్రీషకి చాలా అవమానంగా అనిపించింది. భానుప్రియ చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తుందేమో అనిపించింది. ఏదో చెప్పబోతూ ఆమె మొహంలో కనిపిస్తున్న భావాలు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ అంది, అనవసరంగా ద్వేషం పెంచుకుంటున్నావు, ఆలోచించి ఏదైనా మార్పు ఉంటే నాకు చెప్పు, ఆనందంగా స్వీకరిస్తాను అంటూ వెళ్ళిపోయింది శ్రీష. మంచి స్నేహితురాలని అపార్థాలతో కోల్పోతున్నందుకు శ్రీష గుండె విరిగిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటే తనని తాను అదుపు చేసుకుంది. ఆమె వెళ్లిన వైపు చూస్తూ నిరసనంగా మొహం తిప్పేసుకుంది భానుప్రియ. ఆ తర్వాత 10 రోజుల్లో ఫ్లాట్ ఖాళీ చేసేసింది భానుప్రియ. మాధురి భర్తతో విషయం చెప్పి అక్కడే ప్రఖ్యని ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించింది. అయితే అక్కడ కూడా ప్రఖ్య అబార్షన్కి చుట్టెదురైంది. మాధురికి బాగా తెలిసిన డాక్టర్ స్టేట్స్కి వెళ్ళింది. తెలియని వాడి దగ్గరికి పెడితే రూల్స్ అని అదని మాట్లాడతారు, పైగా ఆ పిల్లకి అప్పుడే 3వ నెల. మాధురికి కూడా అబార్షన్ అంటే కొంచెం భయం వేసింది. ప్రఖ్యని జాగ్రత్తగా చూస్తూ మధ్య మధ్య 2 సార్లు హైదరాబాద్ డాక్టర్ చెకప్కి రహస్యంగా కారులో తీసుకెళ్లి తీసుకొచ్చింది. నెమ్మదిగా 9వ నెల రాగానే డెలివరీకి భాను దగ్గర దింపేసింది. అప్పటికి దాదాపు సిలబస్ అయిపోతోంది, మిగతా ఇంటి దగ్గర చదువుకుంటానంది ప్రఖ్య. ప్రఖ్యకి కూడా ఆ అనుభవం తమాషాగా ఉంది. నెల నెల తన శరీరంలో మార్పులు, కడుపులో బేబీ కదలికలు, అనుకోకుండానే ఆమెకేదో మధురానుభూతులు కలగసాగాయి.
పాపం ఆది ఏం చేస్తున్నాడు, తనంటే ఎంత ఇష్టం ఆదికి అని ఆలోచిస్తూ ఉండేది. ఇద్దరు ఎన్నిసార్లు ఆ అనుభవం పొందడానికి ప్రయత్నించారు, కానీ ఆ అవకాశం లభించలేదు. హోలీ పండుగ నాడు అది వెరీ అన్ఫార్చునేట్. అన్ఫార్చునేటా, ఆ అనుభవం గుర్తుకు రాగానే మనసు తీయగా మూలిగింది. మళ్ళీ తర్వాత అనుభవిస్తున్న బాధలు, కష్టాలు, ఇబ్బందులు తలుచుకుంటే మాత్రం భయం వేస్తోంది. ఇలాగే జరిగితే తన భవిష్యత్తు పాడైపోతుంది. ఆదిత్య పెళ్లి పెళ్లి అంటున్నాడు. పెళ్లి చేసుకుంటే నిజంగానే మమ్మీ అన్నట్లు భవిష్యత్తు పాడవుతుంది. పెళ్లి చేసుకుంటే పిల్లల్ని కనాలి, ఉలిక్కి పడింది. ఇప్పుడు పెళ్లి కాకుండానే కంటోంది, ఏంటోగా ఉంది. తన కడుపులో ఒక జీవి ఊపిరి పోసుకుంటోంది. ఎంత తప్పు చేసింది, తన ఫ్రెండ్స్కి తెలిస్తే ఎంత అసహించుకుంటారు. కాకపోతే తను ఇలా జరుగుతుందనుకోలేదు. అదేంటో, ఆదిత్యని చూడగానే దగ్గరగా కూర్చోవాలని, అలా కూర్చున్నాక అతనేవో చిలిపి పనులు చేయాలని, ఆ తీయదనం అనుభవించాలని ఓ విధమైన తపన ఉండేది. కానీ ఆ తీయని అనుభవం ఇంత కష్టాన్ని ఇస్తుందని అనుకోలేదు. అనుకుని ఉంటే అలా జరగనిచ్చేదా ఏమో. కడుపులో పాపాయి కదులుతుంటే ఆ మూమెంట్స్ తమాషాగా కొత్తగా ఉన్నాయి. మధ్య మధ్యలో భయం కూడా వేస్తోంది. పొట్ట చీల్చుకుని పాపాయి బయటకు వస్తుందేమో అని భయం వేస్తోంది. పాపాయి మూమెంట్స్ ఆదిత్యకు చెప్తే ఎంత బాగుండు. ఆది ఎలా ఉన్నాడో నిట్టూర్చింది. ఒక్కసారన్నా చూడలేదు, 6 నెలలు అయింది. పాపం, అటు వాళ్ళమ్మ ఇటు మమ్మీ ఇద్దరూ తిట్టారు కొట్టారు. ప్రఖ్యకి అప్రయత్నంగా కళ్ళల్లో నిండు తిరిగాయి. తన కోసం దెబ్బలు కూడా తిన్నాడు. అంటే ఆదిత్య అతన్ని ప్రేమిస్తున్నాడా? మరి తను ఆదిత్యను ప్రేమిస్తోందా? అసలు ప్రేమంటే ఏమిటి? తను లేకపోతే బతకలేకపోవటమా? కానీ తనకి ఎలాంటి ఫీలింగ్ ఏం లేదే. చాలాసేపటి నుంచి అలా బాల్కనీలో కూర్చుని ఆలోచిస్తూ ఉండటం చేత కాబోలు నడు నొప్పిగా అనిపిస్తోంది. నెమ్మదిగా కుర్చీలోంచి లేచింది ప్రఖ్య. తొందరగా డెలివరీ అయిపోతే బాగుండనిపించింది. హౌస్ లెస్ చేసింది భానుప్రియ. అసలు బయటికి వెళ్ళలేకపోవటంతో పిచ్చి పడుతున్నట్లుగా ఉంది. పదే పదే ఆదిత్య గుర్తొస్తున్నాడు. బేబీని ఏం చేస్తుందో అమ్మ, ఆది ఇచ్చేస్తే బాగుండు, పాపం తలుచుకుంటుంటే బాధగా అనిపిస్తోంది. తన బేబీని ఎవరికో ఇచ్చేస్తుంది డాక్టర్. భవిష్యత్తులో ఎప్పుడైనా పాప తనకి ఎదురుపడుతుందా? నన్ను ఎందుకలా వదిలేసావు మమ్మీ అని తను అడుగుతుందా? బేబీని తనే పెంచుకుంటే ఎవరికో ఇవ్వటం పాపం కాదా? ప్రఖ్యకి ఏడుపు కూడా వచ్చింది. కానీ ఇలా ఆలోచిస్తుందని తల్లికి తెలిస్తే ఏం జరుగుతుందో ఆమెకు తెలుసు. శిరీష ఆంటీ ఏమనుకుంటుందో తన గురించి. ఈ ఆలోచనలతో పిచ్చి పడుతోంది, ఎటు వెళ్ళలేకపోతోంది, ఏమీ చేయలేకపోతోంది. ఒంటరిగా ఉంటే ఆలోచనలు ముసురుకుంటున్నాయి, భయం వేస్తోంది. ప్రఖ్యకి ఇప్పుడు డెలివరీ అయిపోగానే మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయి చదువు కంటిన్యూ చేసేస్తే ఈ ఆలోచనలన్నీ పోతాయి. ఇంజనీరింగ్ అయిపోతే మంచి భవిష్యత్తుని పొందొచ్చు అనుకున్నాక కాస్త ఊరటగా అనిపించింది ఆమెకి. నిశ్చితంగా కళ్ళు మూసుకుంది. అయితే ప్రఖ్య బెంగళూరు వెళ్ళిందని తెలిసిన దగ్గర నుండి ఆదిత్య వేస్తున్న ప్లాన్స్ మాత్రం అటు భానుకి ఇటు ప్రఖ్యకి మాత్రమే కాకుండా అతడి తల్లి శ్రీషకు కూడా తెలియలేదు. కొన్ని రోజులు పిచ్చి కొట్టిన వాడిలా అయ్యాడు. తర్వాత డాక్టర్ ప్రవీణ ద్వారా ప్రఖ్య ఆరోగ్యం గురించి, ఆమె క్షేమ సమాచారాల గురించి తెలుసుకుంటూ, మరొక పక్క చదువుకుంటూ, తన ఏం చేయాలో ఆలోచిస్తూనే ఉన్నాడు. ప్రతి నెల డెవలప్మెంట్స్ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ డెలివరీ టైం కోసం ఓపిక్గా ఎదురు చూడసాగాడు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. సమయం 10:40. జంట నగరాల ప్రజలు సుషుప్తి జాగృతావస్థల మధ్య జోగుతున్న వేళ నగరం నడిబొడ్డున ఉన్న ప్రముఖ ప్రసూతి ఆసుపత్రి. నల్లటి బలమైన ఇనుపగేటు లోపలికి వెళుతుంటే ఎడం పక్క వరుసగా సైనికుల పుడుగాటి అశోక వృక్షాలు. విశాలమైన ఆవరణలో కుడిపక్క లోపలికి వెళ్ళటానికి 6 మెట్లు, గ్లాస్ డోర్స్. ముందు వైపు ఖాళీ స్థలంలో డాక్టర్ ప్రవీణ కార్ పార్క్ చేసి ఉంది. అది కాక మరో 2 కార్లు మాత్రం పార్క్ చేసే స్థలం ఉంది. కాకపోతే స్కూటర్స్ పార్క్ చేయడానికి కొంచెం దూరంలో రేకుల షెడ్ వేసి ఉంది. కాంపౌండ్ వాల్ని ఆనుకుని వరుసగా కొన్ని మొక్కలున్నాయి. వాటిలో ఎర్రమందారం, నిత్యమల్లెలు, బోగన్ విల్లా మొదలైనవి విరగబూసున్నాయి. బోగన్ విల్లా కొమ్మలు ఇనుపగేటు వైపు నుండి కూడ బయటికి తొంగి చూస్తున్నట్టుగా వంగి ఉన్నాయి. వాచ్మెన్ బహదూర్ గేటుకి కొంచెం ఎడంగా స్టూల్ మీద చేతితో కర్ర పట్టుకుని కూర్చుని ఉన్నాడు. అశోక వృక్షాలకి కొంచెం దూరంలో ఆవరణ వెనక భాగంలో సుమారు 20 ఏళ్ల వయసున్న కుర్రవాడు అసహనంగా అటు ఇటు బచ్చార్లు చేస్తున్నాడు. అతడు ఆదిత్య. మధ్య మధ్య ఎడంచెయ్యి ఎత్తి లైట్ వెలుగులో టైం చూసుకుంటున్నాడు. అప్పుడప్పుడు ఆసుపత్రి లోపలికి కిటికీలోంచి తొంగి చూస్తున్నాడు. అతడి ముఖంలోకి పరిశీలనగా చూస్తే ఆతృత, ఆదృత, కొంచెం భయం కూడా కనిపిస్తున్నాయి. నడుస్తూ నడుస్తూ కొంచెం ముందుకొచ్చి గేట్ బయట అవతల వైపు రోడ్డు మీద ఆపిన కారు వైపు చూస్తున్నాడు. దాదాపుగా అతడు ఆసుపత్రి చుట్టుపక్కల ప్రదక్షిణ చేస్తున్నట్లుంది. ఆసుపత్రి లోపల కారిడార్ కి 2 పక్కల రూమ్స్ ఉన్నాయి.
అందులో అన్ని ప్రత్యేకమైన గదులే తప్ప జనరల్ వార్డ్ అంటూ లేకపోవడం చేత అది కేవలం డబ్బున్న వాళ్ల కోసమే అన్నట్లుగా అనిపిస్తోంది. అన్ని గదుల్లో పేషెంట్స్, వారితో పాటు వచ్చిన అటెండెంట్స్ నిద్రపోతున్నారు. కొందరు నర్సులు యూనిఫామ్ లో శాంతి దూతల్లో అటు ఇటు తిరుగుతున్నారు. చివరగా ఉన్న లేబర్ రూమ్ లోంచి ఉండుండి బాధాకరంగా అరుపులు వినిపిస్తున్నాయి. లేబర్ రూమ్ బయట విజిటర్స్ కుర్చీలో కూర్చున్న భారతప్రియ టెన్షన్ గా రెండు చేతులు నలుపుకుంటూ లేబర్ రూమ్ తలుపు వైపు ఆ గది తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయా అని చూస్తోంది. ఆమె తలుపు మీద గులాబీ రంగులో చిన్న చిన్న పూలున్న క్రేప్ సిల్క్ పంజాబీ డ్రెస్ వేసుకుంది. జుట్టు పైకి మడిచి విడల్పాటి క్లిప్ పెట్టుకుంది. భుజానికి పెద్ద హ్యాండ్ బ్యాగ్ వేలాడుతోంది. ఆమెకి కొంచెం ఎడంగా తల వంచుకుని కూర్చుని ఉంది శిరీష. భానుప్రియ శిరీషని గమనించినట్టు కూర్చుంది. లోపల ప్రసవ వేదన పడుతున్న ఆమె ఒక్కగానొక్క కూతురు ప్రఖ్యా చిన్న వయసులో అంత బాధ భరించడం తట్టుకోలేకపోతుంది. ఆమె ముఖంలో ఆపుకోలేని కోపంగా అనిపిస్తోంది. మధ్య మధ్య తలవంచుకుని కూర్చున్న శిరీష వైపు మండిపడుతూ చూస్తోంది. వీలైతే ఆమె గొంతు బిసి చంపేయాలన్నంత కసి ఆమె చూపుల్లో కనిపిస్తోంది. శిరీష మధ్య మధ్య పొంగుతో కళ్ళు తుడుచుకుంటూ మౌనంగా కూర్చుంది. శిరీష పసుపు రంగు కాటన్ చీర కట్టుకుంది. దానికి వైలెట్ కలర్ బార్డర్ ఉంది. ఆ చీర అందమైన ఆమెకి ఇంకా అందాన్ని ఇస్తుంది. ఆమె మనసులో అగ్నిపర్వతాలు పేలుతున్నాయి. తన కొడుకు చేసిన పనికి ఈ అమ్మాయి భవిష్యత్తు పాడుకోకూడదన్నదే ఆమె ప్రార్థన. మనసులో భగవంతుడిని క్షమాపణ అడుగుతూ పదే పదే ప్రఖ్య క్షేమం కోసం ప్రార్థిస్తూ వచ్చింది. తన కొడుకు అంత పని చేశాడంటే నమ్మలేకపోతోంది. నునుగు మీసాలతో అమాయకంగా వెదురు కళ్లతో చూసే ఆదిత్య అంత పని చేశాడా? ఒక అమ్మాయిని గర్భవతిని చేయడం, ఆమెను పెళ్లి చేసుకోమని బెదిరించడం ఆదిత్యేనా? ఏ దుష్టశక్తి వాడిని ఆవహించిందో ఎందుకులా చేశాడు? ఇద్దరూ కలిసి చదువుకుంటారని, స్నేహంగా ఉంటారని అనుకుంది. కానీ ఇలా జరుగుతుందని ఈనాడన్నా ఊహించిందా? అసలు వాళ్ళిద్దరి మధ్య అలాంటి అభిప్రాయం ఉందని తను ఈనాడైనా ఊహించిందా? ఆదిత్యకు వయసు వస్తోందని, యవ్వనం సంతరించుకుంటున్నాడని, యవ్వన సహజమైన వాంఛలతో రగిలిపోతున్నాడనే ఆలోచనే రాలేదు. అకారణంగా వివేక్ మీద ద్వేషం పెంచుకుని తనతో గొడవ పడుతున్నాడని కొంచెం కఠినంగా ఉంది. తనకి వాడికి మధ్య ఒక దూరం పెంచింది. అందుకే ఆదిత్య మనసులోని భావాలు తన్ని గ్రహించలేకపోయింది. అయినా పిచ్చిగాని ఎలా గ్రహించగలదు? వాడు మనస్సు విప్పి మాట్లాడితేగా ఆఖరికి నువ్వు నాకు అక్కర్లేదు అని ఇంత కాఠిన్యం, తన పట్ల అంత విముఖత ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? ఎక్కడున్నాడో వారమైంది తన నిద్రించి వెళ్ళిపోయి. వాడికి అమ్మ అక్కర్లేదు, కానీ తనకి కొడుకు కావాలి. తన కొడుకుని ప్రయోజకుని చేయాలి. తన వాళ్ళు అనేవాళ్ళు ఎప్పుడన్నా ఎక్కడన్నా కనిపిస్తే గర్వంగా తలెత్తుకు బతకాలనుకుంది. కానీ ఇదేంటి ఇలా జరిగింది? ఇలా జరగటానికి తనేనా కారణం? వాడు ఇలా తయారవ్వటానికి తన ప్రేమ వ్యవహారమా? వివేక్ మీద ద్వేషం ఎందుకు పెంచుకున్నాడు? ఆమె ఆలోచనలను చెల్లా తెలుగు చేస్తూ లోపల నుంచి కెవ్వమన్న పసిపాప ఏడుపు. ఆ వెంటనే తలుపు తెరుచుకోవటం జరిగింది. తెల్లని దుస్తుల్లో చిరునవ్వు చిందిస్తూ భాను ముందుకు వచ్చిన నర్స్ కంగ్రాట్స్ మేడం ఆడపిల్ల అంది. ఆవిడ తేలిగ్గా నిట్టూర్చి మా అమ్మ ఎలా ఉంది అడిగింది. తల్లి పిల్ల ఇద్దరు క్షేమమే, వెళ్ళండి చూడొచ్చు. నర్స్ ముందుకు నడుచుకుంటూ ఎటో వెళ్ళిపోయింది. భానుప్రియ ఒక్కసారి అమ్మయ్య అన్నట్లుగా కళ్ళు మూసుకుని తెరిచి డోర్ తీసుకుని లోపలికి నడిచింది. డాక్టర్ ప్రవీణ చిరునవ్వుతో రండి, వైట్ రోజ్ మీ గ్రాండ్ డాక్టర్ అంది. ఆవిడ ముఖంలో గంభీరం కమ్ముకుంది. గబగబా లోపలికి వెళ్ళింది. శిరీష లేచింది తను లోపలికి వెళ్ళడానికి, కానీ భానుప్రియ తలుపు వేసేసింది. శిరీష ముఖం అవమానంతో ఎర్రబడింది. చివ్వున అక్కడి నుంచి లేచి బయటికి వెళ్ళిపోయింది. పోనీలే, ప్రసవం సుఖంగా అయ్యి ప్రఖ్యాక్షేమంగా ఉంది. పాపని వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం. తనకి ఎలాంటి సంబంధం లేదు. తన కొడుకు కారణంగా ప్రఖ్యకి చిన్న వయసులో గర్భం రావటం, అబోర్షన్కి ఆమె లేత శరీరం అనుకూలించకపోవడంతో అటు భానుప్రియ ఇటు శిరీష కూడా ప్రఖ్య గర్భవతి అని తెలిసిన దగ్గర నుండి టెన్షన్గానే ఉన్నారు. ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోకపోయినా, ఒకళ్ళింటికి మరొకళ్ళు వెళ్ళకపోయినా తరచూ ప్రఖ్య క్షేమ సమాచారాలు తెలుసుకుంటూనే ఉంది శిరీష. నిజానికి ప్రఖ్యని ఆదిత్య పెళ్లి చేసుకుంటే ఆమెకి అభ్యంతరం ఏం లేదు. కానీ ఇంకా జీవితంలో ఏమాత్రం ఎదుగని పిల్లలిద్దరూ పెళ్లి సంసారం అంటూ మొదలు పెడితే భవిష్యత్తు నాశనం అవుతుందని ఆమెకు తెలుసు. కాకపోతే ఇప్పుడు సెటిల్ చేసుకుని వీటికి అవ్వగానే పెళ్లి చేయడానికి తనకేం అభ్యంతరం లేదు. స్నేహితురాలు బియ్యప్రాలు అవ్వటం కంటే ఏం కావాలి? పైగా ఇద్దరు ఒకే దారిలో ప్రయాణిస్తున్నారు, భావాలు ఒకటే. కానీ భాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నా కూతుర్ని ఇలాంటి సైకోకిచ్చి చేస్తానా అంటూ మండిపడింది. ఆమె మాటలు శిరీష హృదయాన్ని గాయం చేశాయి. ఇంతకాలం ప్రఖ్య కోసం భరించింది. ఆ పిల్లకి డెలివరీ అవ్వగానే భానుకి దూరంగా వెళ్లాలనే నిశ్చయించుకుంది. ఇక ఇప్పుడు వాళ్ళిష్టం.
ఆవిడ కూతుర్ని బీటెక్తో ఆపిస్తుందో, ఎంటెక్ చేయిస్తుందో, అమెరికాకి పంపిస్తుందో, ఏం చేస్తుందో, ఇంకా ఏదైనా గొప్ప చదువు చదివిస్తుందో ఆవిడ ఇష్టం. ఒక నైతిక బాధ్యతతో ఇప్పటిదాకా ఆమె అసహించుకున్నా, అవమానిస్తున్నా, తను ఆ ఇద్దరితో సంబంధం వదులుకోకుండా వాళ్ళ క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ ఉంది. ఇక వాళ్ళ జీవితాలు వాళ్ళవి. శిరీష బయటకు వచ్చేటప్పటికి వివేక్ ఎదురు చూస్తున్నాడు. అతడిని చూడగానే ఆగలేకపోయింది శిరీష. అతడి గుండెల మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది. రిలాక్స్ సిరి, బాధపడకు, ఇంటికి వెళ్ళి సంపద. వాడు ఎక్కడున్నాడు వివేక్? వెక్కుతూ అంది. వస్తాడు, వాడే వస్తాడు, ఎక్కడికి వెళ్ళడు. నీ మీద అలిగి ఎవరైనా ఫ్రెండ్ ఇంట్లో ఉంటాడులే, పదా మనం వెడదాం. అయిపోయింది కానీ బాధ్యత రా. ఆమె భుజం పట్టుకుని నడిపిస్తూ బైక్ వరకు తీసుకొచ్చాడు. వివేక్ బైక్ స్టార్ట్ చేశాడు. శిరీష వెనకాల ఎక్కి కూర్చుంది. ఆమె కళ్ళింకా వర్షిస్తూనే ఉన్నాయి. చాట నుండి ఇదంతా చూస్తున్న ఆదిత్యకు కూడా ఏడుపొచ్చింది. కానీ ఇప్పుడు అంతకంటే ముఖ్యమైన పని చేయాలి తను. వెంటనే తను మళ్ళీ హాస్పిటల్ వెనక వెళ్ళిపోయాడు. ప్రఖ్య పడుకున్న దగ్గరికి నడిచింది భానుప్రియ. యుద్ధంలో అవిరామంగా ఓడిపోయి అలసిపోయిన సైనికుడులా ప్రశాంతంగా పడుకుని ఉంది ప్రఖ్య. హౌ యూ బేబీ? అడిగింది భానుప్రియ ప్రఖ్య ముఖం మీద చిందరమందరగా ఉన్న వెంట్రుకలను సవరిస్తూ. ప్రఖ్య మాట్లాడటానికి ఓపిక లేని దానిలా సన్నగా నవ్వింది. ఒకసారి కళ్ళు విశాలంగా చేసి తన పక్కన పాప కోసం చూసింది. పాప లేకపోవటంతో నసలు చిట్లించి తల్లి వైపు చూసింది. ఆమె భావం అర్థం చేసుకున్న దానిలా భానుప్రియ భుజం మీదుగా వెనక్కి తిరిగి డాక్టర్ వైపు చూపింది. పాపకి స్నానం చేయించి తెల్లటి మెత్తటి టవల్తో చుట్టి రెండు అరచేతుల్లో పట్టుకుని వచ్చి డాక్టర్ చేతికిచ్చింది నర్స్. భానుప్రియ వైపు చూసింది డాక్టర్. భానుప్రియ చూపు గమనించి అలాగే తీసుకొచ్చి ఆవిడకి అందివ్వబోయింది పాపని. భాను అయిష్టంగా కొంచెం వెనక్కి తగ్గి, వాళ్ళకి కాల్ చేశారా డాక్టర్ అని అడిగింది. చేశాను, కానీ ఇప్పుడు ఎలా వస్తారు? రేపు మార్నింగ్ వస్తారు అంది డాక్టర్. రేపు మార్నింగ్గా కొంచెం విసుగ్గా అసహనంగా అంది భాను. మళ్ళీ ఏమనుకుందో, ఓకే అంటూ తిరిగి ముఖం తిప్పుకొని ప్రఖ్యను చూస్తూ రెస్ట్ తీసుకో బేబీ అంది భాను. ప్రఖ్య అలాగే అన్నట్లుగా తలాడించి కళ్ళు మూసుకుంది. తల్లి కూతురులు ఇద్దరూ కూడా పాప వైపు చూడటానికి ఆసక్తి చూపించకపోవటంతో చికాకు పడిన డాక్టర్ పాపని సిస్టర్ చేతికిచ్చి పాలు తాగించు అంటూ బయటకు వెళ్ళిపోయింది. సిస్టర్ పొత్రిలలో ఉన్న పాపని ముల్పంగా చూస్తూ ప్రఖ్య దగ్గరకు వచ్చి గుండెల మీద చేతులు పెట్టుకుని పడుకున్న ప్రఖ్యని, చేతి అమ్మ పాపకి పాలు ఇవ్వాలి అంది. వంగి పాపని ప్రఖ్య గుండెల మీద పడుకోబెట్టబోతు ప్రఖ్య నైటీజీ రాకపోతుంటే భానుప్రియ చిరాగ్గా అంది, ఇప్పుడే డెలివరీ అయింది, పాలు పడవు, వేరే పాలు పట్టండి. సిస్టర్ ఆవిడ వైపు చిత్రంగా చూస్తూ, అదేంటండి పాపకి పాలు పడిపోతే ఎట్లా? తీయమ్మా నైటిది అంటూ కొంచెం బలవంతంగా పాపని ప్రఖ్య గుండెల మీద పడుకోబెట్టి గుండెల మించి నైటి పక్కకి తొలగించి పాపకి తల్లిలో అందించడానికి ప్రయత్నించసాగింది. ఆ తంతంతా ఇష్టం లేని దానిలా భానుప్రియ అసహనంగా చూస్తూ చేతి వాచి చూసుకుంది. ఇంకా 12 గంటలు, ఈ పాప ఇక్కడే ఉండాలా? చిరాగ్గా అనుకుంది భాను. ఇంతలో డాక్టర్ అటువైపు వచ్చింది. వాళ్ళకి చెప్పవలసింది లేట్ అయినా వచ్చేయమని. ఇప్పుడు పాలు ఇవ్వటం, తర్వాత ఇంకోటి, ఇలా అవుతూనే ఉంటుంది, నసుగుతూ అంది భానుప్రియ. అలా తొందరపడితే ఎలా? డాక్టర్ కొంచెం సీరియస్గా అంది. అయినా డెలివరీ పగలైతే వెంటనే తీసుకుపోయేవాళ్ళు. మీరు ఆపరేషన్ వద్దు, నార్మల్ డెలివరీ కావాలన్నారు, అందుకని వెయిట్ చేస్తాం, నా తప్పేం లేదు అని చెప్పేసి కేస్ షీట్ తీసుకుని ఏదో రాసి సిస్టర్ ఆమెని రూమ్ నెంబర్ 4 షిఫ్ట్ చేయండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పాపతో పాలు తాగించడానికి ప్రయత్నిస్తున్న సిస్టర్ ఓకే డాక్టర్ అంటూ పాపని రెండో వైపుకి జరిపి, ఇక్కడ కూడా ఇవ్వమ్మా, ఒకవైపు ఇవ్వకూడదు అంది ప్రఖ్యతో. ప్రఖ్యకి ఆ అనుభవం తమాషాగా ఉంది. బుల్లి నోటితో పాప రొమ్ములు చప్పరిస్తుంటే ఒంటి నిండా గులాబీ రెక్కలు పోసిన మధురానుభూతి కలుగుతోంది. ఎంత హాయిగా ఉంది ఈ అనుభూతి, ఏదో మత్తుగా ఉంది. కళ్ళ ముందు మంచు పూల రెక్కలు రాలుతున్న అనుభూతి. సిస్టర్ స్వరం ఎక్కడి నుంచో వినిపించినట్టుగా ఉంది, పాప పాప వైట్ రోజ్, వైట్ రోజ్ అంటోంది. ఎవరు? పాపనా? పాపేనా? వైట్ రోజ్? పాప పుట్టిన మరుక్షణం డాక్టర్ నోటి నుండి వచ్చిన మాట అది, వైట్ రోజ్. ఎంత బాగుంది. క్రమంగా అనిస్థీషియా ప్రభావం చూపించడం ప్రారంభించింది. అప్పటిదాకా మెలకువ నిద్ర కాని స్థితిలో ఉన్న ప్రఖ్య కళ్ళు మొదలు పడసాగాయి. మత్తుగా కళ్ళు మూసుకుంది. సిస్టర్ పాపని ప్రఖ్య గుండెల నుంచి తీసి ఆమె నెట్టి సరిచేసి అప్పుడే అక్కడికి వచ్చి నాయా చేతికిచ్చింది. క్రెడిట్లో పడుకోబెట్టి తీసుకురా రూమ్ నెంబర్ 4 అంటూ భాను వైపు చూసి, మీరు కూడా రండి అంటూ ప్రఖ్య పడుకున్న స్ట్రెచర్ తోసుకుంటూ రూమ్ బయటికి నడిచింది.